రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్లకు వివరించారు పలు జిల్లాలో తెలుగుదేశం జనసేన భాజపా నేతలు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు పలు జిల్లాలో వైకపా గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృత ప్రచారం చేశారు తాడికొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అమరావతి రైతులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాజధాని అమరావతిని బతికించుకోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెడుతున్నామని తెనాలి అసెంబ్లీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ అన్నారు తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం భాజపా జనసేన నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ సమన్వయ సమావేశాలు అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి ఏ విధంగా మనం ప్రచారం తీసుకెళ్లాలి ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు ఏ విధంగా మన సభలు నిర్వహించుకోవాలి స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను గుర్తించి వాటి గురించి ఏ విధంగా మనం ప్రస్తావించుకునే ఒక ప్రణాళిక ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకున్న అంశాలపైన చర్చించుకున్నాం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో తెదేపా జనసేన భాజపా నేతలు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు రాజమహేంద్రవరం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పెరవలి మండలం కానూరులో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మూడు పార్టీల నేతలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా ముస్లింలతో ఆ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిలో సీఎం రమేష్ కొడతాల రామకృష్ణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు విజయనగరం జిల్లా రాజాంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కృష్ణా జిల్లా పెడనలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ సతీమణి కాగిత శిరీష ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ప్రజలకు తెదేపా సూపర్ సిక్స్ పథకాలను వివరించారు రంజాన్ మాసం సందర్భంగా విజయవాడ నగరు శివారు గొల్లపూడిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు ముస్లింలకు భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ లోక్సభ తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జలీల్ ఖాన్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ముస్లిం అనేక సమస్యలు ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసి ఈ మైనార్టీ నుంచి మెజారిటీకి అంటే పాపులేషనే కాదు వాళ్ళ స్థితిగతులు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుసంధానం చేసి చేయాలో బాగా చేస్తామని చెప్పి ఈ రంజాన్ మాసంలో నేను అందరికీ కూడా మనవి చేశాను ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ముఖ్యంగా మా జిల్లా పడాల బాగుపడాలన్నా ఈ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని అమరావతి అవ్వాలన్నా ఇళ్ళు మాట్లాడకుండా ముస్లిం సోదరులందరూ కూడా సైకిల్ మీద ఓటేయాలి చంద్రబాబు ఉంటేనే దశ దిశ మారుతుంది కర్నూలు జిల్లా పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరిత కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కర్నూలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గం సొగనూరు గ్రామంలో పలువురు కార్యకర్తలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతపురం జిల్లా తెదేపా అధ్యకుడు కాలవ శ్రీనివాసులు కూటమి నేతలతో ఉమ్మడి సమన్వయ సమావేశం నిర్వహించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కూటమి అభ్యర్థులతో కలసై ఇంటింటి ప్రచారం చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో ఆరు మండలాల్లో వైకాపా నేతలు కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెదేపాలో చేరారు